వెల్కమ్ టు సారంగధారియ. నేను మీ ప్రశాంత్ తేజ నచ్చినీయ. ప్రశాంత్ తేజ వచ్చిందంటే మన పల్లె పాటలు, యాస, భాష అవన్నీ నచ్చినట్టే కదా. అయితే ఇదంతా మాట్లాడే ముందు అయితే ఈ రోజు బర్త్డే జరుపుకుంటున్న ప్రతి ఒక్కరికి విష్ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ అప్డే, జన్మదిన ముబారక్, పుట్టినరోజు శుభాకాంక్షలు. ఈ రోజు పెళ్లి రోజు జరుపుకుంటున్న ప్రతి ఒక్కరికి పెళ్లి రోజు శుభాకాంక్షలు. అయితే ఈరోజు స్పెషల్గా ఈరోజు మన్సూర్ భాయ్ వాళ్ళ కూతురుది బర్త్డే మైఫ్రీన్ అని, మైఫ్రీన్ విష్ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ అప్డే, జన్మదిన ముబారక్, పుట్టినరోజు శుభాకాంక్షలు. నా తరపున, మా వీసా టీవీ, రాజ్ మ్యూజిక్ తరపున, మీ బాబాయ్ నిజాం తరపున వన్ సెకండ్ హ్యాపీ బర్త్డే రా తల్లి. అయితే మనమైతే ఇట్లా మాట్లాడుతూ ఉన్నాం కదా, ఇక మన ఫోక్ సాంగ్స్ ఎట్లుంటాయి తెలుసు కదా, ఇక మన ఫోక్ సాంగ్స్ మాట్లాడుతుంటే, మన ఫోక్ సాంగ్స్ వింటుంటే అది మస్తు ఉంటుంది కదా. మీరు కూడా కింద కనిపించే మన నెంబర్కు ఫోన్ చేసి మన ఊరు శుద్ధులు, మన పల్లె శుద్ధులు మాట్లాడచ్చు మీరు కూడా. అయితే మన పాటలు అయితే ఇక మన పాటలు పాడుకుంటే ఎట్లుంటాయి, తండాకు పోతాండు గూడంబ దాగుతాండు, ఈపు వాలా కొడతాండు ఇలువ తీసుకుంటాండు, వామ్మో అర్రే వాయ్యో నేను మోనత్తగారింటికి, వామ్మో నేను మోను తాగుబోతో నీకి, వాయ్యో నేను మోనత్తగారింటికి, వామ్మో నేను మోను తాగుబో. ఇక ఇట్లాంటి సాంగ్స్ అన్నీ చూడాలంటే ఏడ చూడాలి, మన సారంగధారియ ప్రోగ్రామ్ రాజ్ మ్యూజిక్ పెట్టుకున్నానుకో. మంచి మంచి సాంగ్స్, ఇక మన పల్లె పాటలు, యాస, భాష అవన్నీ చూడవచ్చు. ఇక మేమైతే మస్తు చేస్తుంటే ఇక పొలం పనికాడికి పోయినప్పుడు, అయితే ఇప్పుడు కూడా మా అయ్యా ఫోన్ చేసి అసలు పొలానికి లీలేయాలి, నువ్వు అయితే తొందరగా రా అని చెప్పిండు. సరే అని చెప్పి ఇక ఇక్కడికి వచ్చినా కదా, ఇక ఈ టైం అయిన తర్వాత తొందరగా వస్తానా అని అయితే నేనైతే చెప్పిన. అయితే మీరు కూడా మీ దగ్గర పల్లెటూరులా అసలు ఇక మస్తు ఉంటాయి, అసలు ఆట ఆడుతున్నప్పుడు అయితే మనం ఇంకా మిగతా వాళ్ళని అట్లా చూస్తున్న కొద్దీ మస్తు అనిపిస్తుంది కదా, కొట్టడం చేయడం. అసలు చిన్న ఉన్నప్పుడు నాలుగు గీతలు అట్లా గీసి రౌతులంట పెట్టి నలుగురం ఉండి ఇట్లా జోపుడా అని ఆడుతూ అట్లాంటివి చేసేటివి చేస్తుంటే, ఎవడైతే దొరకలేడో వాడిని అయితే పట్టుకొని అయితే మస్తు కొడుతుంటే మేమైతే ఇంకా లాస్ట్కి అందరు కలిసి ఉండి ఎవరు దాంట్లకు వాళ్ళ దాంట్లకు ప్రతి ఒక్క రౌతును అందులోకి ఇళ్ళకి ఇచ్చేస్తుంటే అట్లా ఇచ్చి అట్లనైతే మేము ఆడుకుంటుంటే. ఇదంతా మాట్లాడే ముందుకు ఇప్పుడు ఫోన్ కాల్ వచ్చింది, గల్ ఏ నుంచి ఫోన్ చేసారో తెలుసుకున్న తర్వాత మళ్ళనైతే మనం మాట్లాడదాం. హాయ్ అండి, హలో, ఎక్కడి నుంచి ఫోన్ చేస్తున్నారు? హాయ్ హాయ్ అన్న, ఎక్కడి నుంచే? కోకాపేట. కోకాపేట, ఏం చేస్తుంటావు? అనిల్ వరిగొంతం తమ్ముడు, చెప్పనా? ఎట్లున్నావు, ఏం చేస్తున్నావు? అనిల్ అన్న, అన్న ఐడియా రావట్లేదే. ఎట్లుంది మన ప్రోగ్రామ్, ఎట్లుంది? బాగుంది, బాగుంది. మన దాంట్లో అన్ని వచ్చే సాంగ్స్ అన్ని ఎట్లున్నాయన్నా? థ్యాంక్ యూ, థ్యాంక్ యూ అన్న. ఇంకా మా ఊరు నుంచి ఫోన్ చేస్తే అసలు ఫుల్ హ్యాపీ, అసలు ఎంతో మంది ఫోన్ చేస్తున్నా కలుస్తలేదట అనిల్ అన్న. అరే అనిల్ అన్న, గుర్తుకొచ్చింది నువ్వు, ఆయే డ్యూటీలు ఉన్నావా అన్న? థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్ అన్న. అసలు అంత మంచిదే అన్న, దేవుని దయ వల్ల అయితే. ఎట్లుందన్న? థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్ అన్న. అన్న మన థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్ అన్న. అనిల్ అన్న అసలు ఫోన్ చేసి, అసలు ఈ అన్న పోలీసు డ్యూటీలుండి కూడా మన కోసం ఫోన్ చేసినందుకైతే నిజంగానైతే ఫుల్ హ్యాపీ అసలు నిజంగా. థ్యాంక్ యూ సో మచ్ అనిల్ అన్న, నువ్వు ఇట్లా ఫోన్ చేసి మాట్లాడినందుకు కూడా, ఇంత ఎంకరేజ్ ఇస్తున్నందుకు కూడా థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్ అన్న. ఇట్లానే ఫోన్ చేస్తుండే అనిల్ అన్న. అసలు అనిల్ అన్న అయితే ఇక మా దాంట్లో ఇక అసలు ఊరు నుంచి అయితే ఫస్ట్ ఇంకా పోలీస్ అని తీసుకుంటే అనిల్ అన్ననే మా దగ్గర నుండి. ఇక ఇదంతా మాట్లాడే ముందు అయితే ఇప్పుడు ఇంకో ఫోన్ కాల్ తీసుకుందాం, ఇంకా లేని నుంచి ఫోన్ చేసిరో తెలుసుకున్న తర్వాత మళ్ళనైతే మాట్లాడదాం. హాయ్ అండి, హలో, ఎక్కడి నుంచి ఫోన్ చేస్తున్నారు? హాయ్ అండి, హలో, ఎక్కడి నుంచి ఫోన్ చేస్తున్నారు? అయితే మీరు ఫోన్ చేసిన తర్వాత ఎట్లా ఎట్లా చూసుకుంటా మాట్లాడారనుకో ఆయనత కట్ అవుతుంది కదా. మీరు గట్లా అక్కడ ఇక్కడ చూసుకుంటా మాట్లాడకుండా మనతోటే మాట్లాడారనుకో ఫ్రీగా ఉంటుంది, మస్తు ఉంటుంది. ఇక మా దగ్గర కూడా అసలు పొలం పని చేసినా ఏది చేసినా ఏదైనా సరే కానీ మేమైతే అందరం చేస్తుంటేమి. అనిల్ అన్న కూడా ఇప్పుడు ఫోన్ చేసిండు కదా అన్న పోలీసు, కానీ లాస్ట్ వరకు కూడా అసలు పొలం పని చేస్తూ, ఈరోజు కూడా ఖాళీ ఉన్న రోజు కూడా అనిల్ అన్న అసలు పొలం పని చేస్తూ అన్నీ చేస్తాడు నిజంగా. నిజంగానైతే చెప్పాలంటే మా ఊర్లోనైతే అసలు మస్తు ఉంటాం అందరం. అయితే ఇక మీ ఊళ్ళో కూడా ఇట్లా మనం ఈ పని చేస్తున్న కొద్ది అయితే మంచిగా అనిపిస్తుంది, మస్తు ఉంటుంది అనేది ఏదన్నా ఉంటే మాత్రం చేయొచ్చు. నారు వేసే తాను నుంచి, కుప్ప కొట్టే తాను నుంచి, వరి కోసే తాను నుంచి అయితే ఇక ఇప్పుడైతే మా దగ్గర అయితే మొత్తం ఇంకా వరిలు వేసే సీజన్, ఇక పొలానికి నాట్లు వేసి కథం ఇక నీళ్ళు వేస్తూ ఉంటారు ఇక ట్రాక్టర్ మీద కానీ. ఇక నాట్లు వేసేటప్పుడు కూడా అవన్నీ పాటలన్నీ గట్లా మాట్లాడుతూ ఉంటారు. గదంతా మాట్లాడే ముందు ఇప్పుడు ఫోన్ కాల్ తీసుకుందాం, గల్ లేని నుంచి ఫోన్ చేసిరో తెలుసుకున్న తర్వాత మళ్ళనైతే మనం మాట్లాడదాం. హాయ్ అండి, హలో, ఎక్కడి నుంచి ఫోన్ చేస్తున్నారు?
హాయ్ హాయ్ అన్న, ఎక్కడి నుంచి ఫోన్ చేస్తున్నావే? కాకినాడ అన్న. కాకినాడ? ఏం పేరు అన్న? వెంకట్రామ. వెంకట్రామన్న. అన్న ఏం చేస్తుంటావన్నా? హలో హలో అన్న, ఏం చేస్తుంటావే? పెయింట్ పని. పెయింట్ పని అన్న. మన సారంగధారియా ప్రోగ్రామ్ చూస్తుంటావా అన్న? అన్న మన ఫోక్ సాంగ్స్ అన్నీ చూస్తుంటావా? అన్న ఈ నువ్వు ఎక్కువ మన ఫోక్ సాంగ్స్లో బాగిన్న సాంగ్ ఏందన్న? ఈ మన ఫోక్ సాంగ్స్ అంటేనే పల్లెటూరు సాంగ్స్ అన్న. ఇంకా ఎక్కువ ఏదిన్నావన్న ఎక్కువ? ఇది ఎర్ర చీర కట్టుకొని వెళ్ళిపోతున్న పిల్ల ఎవరమ్మా, నువ్వెవరమ్మా, ఏ ఊరు నుండి పిల్ల మా ఊరుకి వచ్చినావు ఎవరమ్మా, జర చెప్పవమ్మా. ఈ సాంగ్స్ వినలేవా అన్న ఇట్లాంటివి అన్నీ? అన్నా చెప్పండి. చెప్పాలన్నా నువ్వు ఇప్పుడు మన పొలం కాడ మన సొంత ఊరు ఏదన్నా? షాదినగరా. అసలు పొలం పని ఎప్పుడన్నా కొయ్యి చేసినావా అన్న ఎప్పుడన్నా? హలో అన్న, సిగ్నల్ లేనట్టున్నావు అన్న. వాయిస్ కట్ 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 అయ్యి వినిపిస్తుంది. హలో అన్న. అన్న టీవీ వాల్యూమ్ తక్కువ చేసినావు అనుకో, మనం ఫ్రీగా మాట్లాడచ్చే. తప్పకుండా 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 అన్న. నువ్వు టీవీ తప్పకుండా తప్పకుండా నువ్వైతే టీవీ వాల్యూమ్ తక్కువ చేసుకున్నావు అనుకో, మనం అయితే ఫ్రీగా మాట్లాడచ్చు. నెక్స్ట్ టైం ఫోన్ చేసినప్పుడు టీవీ వాల్యూమ్ తక్కువ చేసి మాట్లాడేవనుకన్నా మనం ఫ్రీగా మాట్లాడి మన పల్లెటూరు శుద్ధులు, మన అమ్మమ్మ వాళ్ళ ఇంటికాడ జరిగిన చిన్న ఉన్నప్పుడు మన ఫ్రెండ్స్ తోటి జరిగిన శుద్ధులన్నీ అయితే మనమైతే మాట్లాడచ్చు అన్న. అదే మీ ఫ్రెండ్ తోటి చిన్న ఉన్నప్పుడు ఈ ఫ్రెండ్ తోటి బాగా జరిగిన విషయం ఏదన్న ఉందా అన్న? చిన్న ఉన్నప్పుడు మన దోస్తుగాడు ఉంటాడు కదనే, దాంతో జరిగిన ఒక ఫన్ విషయం ఏదన్నా ఉందా చెప్పన్నా? చెప్పు చెప్పే. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్ అన్న. అసలు వాయిస్ కూడా అట్లా ఇట్లా వినిపిస్తున్నందువల్ల నీ కాల్ అయితే కట్ అవుతా ఉందన్న. దానివల్ల ఇప్పుడైతే ఇంకో ఫోన్ కాల్ తీసుకుందాం. గిల్ నుంచి ఫోన్ చేసిరో తెలుసుకున్న తర్వాత మళ్ళీనైతే మనం మాట్లాడదాం. అండ్ హలో, ఎక్కడి నుంచి ఫోన్ చేస్తురు? అండ్ హలో, ఎక్కడి నుంచి ఫోన్ చేస్తురు? హలో, సిరిసిల్ల అన్న. సిరిసిల్ల నుంచి. ఏం పేరు, ఏం చేస్తుంటావన్నా? సంజయ్ కుమార్. నేను షూట్ షూట్ చేస్తాను. ఏం చేస్తావన్నా? షూట్ షూట్. షూటింగా? ఏం 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 షూటింగ్ చేస్తావన్నా? ఫోక్ సాంగ్సా? ఫోక్ సాంగ్స్ సినిమా. అవునా? డైరెక్టరా అన్న? డైరెక్టరా? అవునా అన్న. మన సారంగధారియా ప్రోగ్రామ్ ఎట్లుంది? మన ఫోక్ సాంగ్స్, మన పల్లెటూరు సాంగ్స్ ఎట్లున్నాయన్నా? అవునా? ఈ ప్రోగ్రామ్ పెట్టి 1 మంత్ 15 డేస్ అవుతుందన్న. మన పల్లెటూరులో ఉన్న మన కళాకారులను అందరినీ తీసుకొచ్చే ఉద్దేశమే మన ప్రోగ్రామ్ అన్న. అన్న ఇప్పుడు ఎట్లుంది మన ఫోక్ సాంగ్స్ తీసుకొని మన సారంగధారియ ప్రోగ్రామ్ చేస్తుంటే? అన్న ఇప్పుడు మన ఫోక్ సాంగ్స్ తీసుకొని ఈ ప్రోగ్రామ్ చేస్తే ఎట్లుందన్న? అయితే మన ఇప్పుడు ఎన్నో చేస్తున్నావు కదా, ఒక రెండు లైన్లు నా కోసం పాట పాడవా? ఒక్క రెండు లైన్లు పాడన్నా. వాళ్ళు చూపులతో గాలమే సన్నానే పిల్ల మస్తుంది మస్తుంది అన్న. ఇంకా జర్ర వాయిస్ గట్టిగా చేసి వాడితే అసలు దేత్తాడి పోషమ్మ గుడి ఇంకా నిజంగా. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్ అన్న. అసలు నువ్వు ఒక డైరెక్షన్ అయి ఉండి కూడా మాకు ఫోన్ చేసి మాట్లాడుతున్నందుకైతే మస్తు ఖుషి నేనైతే. హలో, ఓకే అన్న. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్ అన్న. గిట్లనే మన ప్రోగ్రామ్ చూస్తుండు. ఈ ప్రోగ్రామ్ 11:30 to 12 వరకు వస్తుంది. మన సారంగధార్య ప్రోగ్రామ్ పల్లెటూరు సాంగ్స్ని ఇంకా మన పల్లెటూరు జానపద కళాకారులను ముందుకు తీసుకొని చేసేది. అయితే నిన్న కూడా మనం చూసినాం కదా, అయితే సందీప్ అని చెప్పి మనకు కూడా మెసేజ్ చేసిండు కదా. అయితే సందీప్ గురించి నేను తర్వాత నాకు ఫోన్ చేసిండు. ఫోన్ చేసిన తర్వాత చూస్తే గుట్లా అద్భుతంగా ఉన్నాయి సందీప్ గుట్ల. ఇదంతా చెప్పే ముందు అయితే ఇప్పుడు ఇంకో ఫోన్ కాల్ తీసుకున్నాం. గిల్ ఏ నుంచి ఫోన్ చేసారో తెలుసుకున్న తర్వాత మళ్ళీనైతే మనం మాట్లాడదాం. అండ్ హలో, ఎక్కడి నుంచి ఫోన్ చేస్తారు? అండ్ హలో, ఎక్కడి నుంచి ఫోన్ చేస్తారు? హలో, హాయ్ అండి, ఎక్కడి నుంచి ఫోన్ చేస్తారు? హలో
అయితే మీరు ఫోన్ చేసినప్పుడు ఇట్లా టీవీలో కనిపిస్తుంది, అరే కనిపిస్తుంది కనిపిస్తుంది అని చూడకుండా జర్రంత టీవీ వాల్యూమ్ తక్కువ వేసుకుర్రు అనుకో, మనం మంచిగా మాట్లాడచ్చు. మన యాస, మన ఊరు భాష, మగ్గవన్నీ మాట్లాడి మన పాటలు వాడితే ఎట్లుంటుంది, గవన్నీ చూసుకొని అయితే పాటలు వాడచ్చు. మీరైతే టీవీ వాల్యూమ్ తక్కువ వేసుకొని ఉన్నారనుకో, ఇంకా ఫ్రీగా మాట్లాడచ్చు, మన సాంగ్స్, మన అన్నీ మాట్లాడుతూ ఉండొచ్చు. కింద కనిపించే నెంబర్ ఇదంతా అయితే నన్ను చాలామంది కూడా మళ్ళీ అడుగుతున్నారు, టీవీలో నేను చూస్తున్నా కానీ తర్వాత ఏడ చూడాలని. ఫోర్ సైట్ ఎంటర్టైన్మెంట్ అనే యూట్యూబ్ ఛానల్ పోయి చూసిరనుకో, ఇవన్నీ గన్నులు ఉంటాయి. నమస్తే నాగరాజ్ అన్న. నమస్తే. నమస్తే. ఎక్కడి నుంచి వచ్చినవే? ఖమ్మం. ఖమ్మం. ఖమ్మం నుంచా? అయితే నువ్వు ఇంతకుముందు కూడా ఫోక్ సాంగ్స్ కూడా వాడినావు కదా? అవును. అయితే మన ఖమ్మం వాళ్ళందరూ చూసి మస్తున్నది అననికి ఒక మంచి సాంగ్స్ తోటి స్టార్ట్ చేయన్న. సాంగ్ పాడుకొస్తే? అవునన్న. రాజ్ న్యూస్ రాజ్ మ్యూజిక్ వాళ్ళకి ముందుగా నా నమస్కారాలు. ముందుగా ఒక పాట. నీకు నాకు ఏమున్నదో ఇద్దరి మధ్యలో ప్రేమున్నదో, నీకు నాకు ఏమున్నదో ఇద్దరి మధ్యలో ప్రేమున్నదో, ఇద్దరి మధ్యలో ఏమున్నదో నువ్వే చెప్పు నామలో, నువ్వే చెప్పు నామలో, నువ్వే చెప్పు నామలో, ఎవరంగా చెప్పు నామలో, నువ్వే చెప్పు నామలో. పార్కుకి బాదం వస్తవా పిల్ల, సినిమాకి బాదం వస్తవా పిల్ల, పార్కుకి బాదం వస్తవా పిల్ల, సినిమాకి బాదం వస్తవా పిల్ల, సంతకు బోదం బొలమ్మలో, గాజులు గొందం నయమ్మలో, గాజులు గొందం నయమ్మలో, చేతులు కేస్తా నయమ్మలో, జోడులు ఉంటే నయమ్మలో, కాళ్ళకు వేస్తా నయమ్మలో, నీకు నాకు ఏమున్నదో ఇద్దరి మధ్య ప్రేమున్నదో. అదనమాట. నేనే పాడాను, నాకు బాగా పేరు వచ్చిపెట్టింది ఇది కదా. సెలబ్రిటీస్ కూడా అందరు ఈ సాంగ్ కూడా చేసారు కదా? అవును, చాలా మంది. టిక్టాక్ లో చాలా కొన్ని వందల వేల మంది చేశారు ఈ పాటకి డ్యూయెట్లు, ప్లస్ లక్షలు చేశారు. బాగా పేరు వచ్చిన పాట. నేను కూడా చూసిన దీన్ని. మంచి మంచి సెలబ్రిటీస్ కూడా ఈ సాంగ్ ని చేసారు. అవును. ఒక రైతు నువ్వు, మళ్ళీ ఒక సింగర్గా అసలు టీవీ షోలలో కూడా పార్టిసిపేట్ చేస్తున్నావు కదా? అయితే ఈ కళాకార ఇది నీ లోపల ఎప్పటి నుంచి వచ్చింది ఇట్లా? అని నేను చిన్నప్పటి నుంచే నాకు ఇట్లా రోడ్ల ముట్టి స్టేజీల మీద పాటలు పాడటం, డాన్స్ వేయటం, వాటి అలవాటు. చదువుకునేటప్పుడు కూడా ఉంటాయి కదా, మన ఆగస్ట్ 15 వాటికి ఇప్పుడు ఇప్పుడు ఆటల్లో చేసుకుంటూ పాడేది, స్టేజీలు ఎక్కి డాన్స్ చేసేది. దాన్నే డెవలప్ చేసుకుంటూ డెవలప్ చేసుకుంటూ వచ్చాను. కొంత చదువు అయిపోయిన తర్వాత వ్యవసాయం చేశాను. వ్యవసాయం చేసుకుంటూ కూడా సేలలో చేశాను. అయితే అది నేను కూడా చూసిన. అయితే పొలంలో కూడా నువ్వు వీడియోలు చేసుడు, అవన్నీ చేసుడు ఇట్లా. అయితే ఇప్పుడు ఇదంతా చూస్తున్నావు కదన్న, ఇప్పుడు ఇంకొక మంచి సాంగ్ వాడినావనుకో, మంచిగా ఉంటుంది ఇక. నువ్వు ఇప్పుడు పాడిన నువ్వు మంచి మంచి సాంగ్స్ ఉన్నాయి కదా, నువ్వు వాడిందే ఇంకొకటి అద్భుతమైన సాంగ్ వాడన్న నా కోసం. నువ్వు నేను పాడిందేనా? ఒకటి. ఆ పక్క మల్ల చెట్టు ఈ పక్క మల్ల చెట్టు మధ్యలో నువ్వు ఉంటివే, నా మనసులో నువ్వు ఉంటివే, అటు చూస్తే జాబీలమ్మ ఇటు చూస్తే కోయిలమ్మ వాటికంటే అందంగా ఉంటివే, నా మనసును ఏదో చేస్తివే. చూస్తే కోయిలమ్మ ఇటు చూస్తే జాబిలమ్మ వాటికంటే అందా ఉంటవే, నా మనసును ఏదో చేస్తవే. అరే జజ్జనక్క జజ్జనక్క అంటూ నువ్వు జాం పండులా ఉంటూ, నీ నడుముకు ఏమో సిరగట్టి, నీ నడకకు ఏమో కానిగట్టి, నువ్వు నడుచుకుంటా నువ్వు నడుచుకుంటా నువ్వు నడుచుకుంటా పోతుంటే నా మనకు ఏమో జజ్జనక్క జజ్జనక్క జజ్జనక్క. ఆ పక్క మల్ల చెట్టు ఈ పక్క మల్ల చెట్టు మధ్యలో నువ్వు ఉంటివే. ఇది అన్నమాట. మస్తుందన్న. అయితే ఇట్లనే నువ్వు ఇంకా మంచి మంచి సాంగ్స్ పాడాలని చెప్పి మనస్ఫూర్తిగా నేనైతే కోరుకుంటున్నా. ఒక రైతు బిడ్డగా నేను కూడా ఒక రైతునే కాబట్టి అసలు ఎవరి లోపల ఏముందో తెలియదు కాబట్టి మనం ఎదుటి వాళ్ళని కూడా కామెంట్స్ కూడా వేయలేము. అయితే నీ కూడా నేను ప్రతి వీడియోలు కూడా చూసినా నేను కూడా. అయితే అన్న నీకు బాగా పేరు తెచ్చిన సాంగ్ ఏంది అసలు? నీకు నాకు ఏముండదు ఇది. ఇంకోటి మంచిగా అసలు అందరితో నుంచి కూడా మంచిగా అనిపించింది. అయితే ఇదంతా మాట్లాడే ముందు అయితే ఒక ఫోన్ కాల్ తీసుకుందాం అన్న. గల్లే నుంచి ఫోన్ చేసిరో తెలుసుకున్న తర్వాత మళ్ళీ మనం మాట్లాడదాం. హాయ్ అండి, హలో, ఎక్కడి నుంచి ఫోన్ చేస్తారు? హాయ్ హాయ్, ఎవరు, ఎక్కడి నుంచి ఫోన్ చేస్తు? కవిత. అరే కవిత, ఖైరతాబాద్. ఎట్లున్నావు, ఏం చేస్తున్నావు? నేను మంచిగా ఉన్నా. నీ ఫోన్ కాల్ వచ్చింది అనుకో, అసలు ఎక్కడ లేని ఎనర్జీ వస్తుంది తెలుసా కవిత? అయితే థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ఈరోజు గుంటి నాగరాజన్ కూడా తీసుకొచ్చిన సాంగ్స్ పాడేటందుకు.
అదే అందుకే ఒకసారి మాట్లాడరాదు అన్నతోటి కూడా. నమస్కారం అమ్మ కవిత. హాయ్ అమ్మ, బాగున్నావు అమ్మా? బాగున్నా అమ్మా. నేను వాయిస్ బాగుంది, పాట మంచిగా పాడుతున్నావు అంటుంది. థ్యాంక్ యూ అమ్మా కవిత. అమ్మ థ్యాంక్ యూ అమ్మా. మీ సపోర్ట్ ఎప్పుడు ఉండాలమ్మా మాకు. కవిత మొన్న కూడా పాట పాడుతున్నావు, పాడలేవు కదా, ఒక రెండు లైన్లు నా కోసం పాట పాడరాదా? అయ్యో కవిత. హలో, హాయ్ తమ్ముడు. థ్యాంక్ యూ తమ్ముడు. ఎట్లున్నావు, ఏం చేస్తున్నావు, ఏం చదువుతున్నావు? టెన్త్ క్లాసా? మన సారంగధార్య ప్రోగ్రామ్ చూస్తుంటావా? అవునా, థ్యాంక్ యూ సో మచ్. పక్కన నాగరాజ్ అన్న కూడా ఉన్నాడు, ఒకసారి మాట్లాడరా తమ్ముడు. మాట్లాడు. నమస్తే తమ్ముడు, బాగున్నావు అమ్మా? ఏం చేస్తుంటావు, చదువుకుంటున్నావా? టెన్త్ క్లాసా? బాగా చదువుకో, ఆల్ ది బెస్ట్. అయినా కరోనా చేయబట్టి ఏం అర్థం కావట్లా. పాడమ్మ. వస్తుంది. అయితే మన ప్రోగ్రామ్ ఉద్దేశం అయితే ఫోక్ సాంగ్స్ కదా తమ్ముడు. నెక్స్ట్ టైం అయితే ఇంకా నువ్వు ఫోక్ సాంగ్, మంచి ఫోక్ సాంగ్ వాడితే ఇంకా మస్తు ఉంటుంది. అయితే ఇక మన ఇప్పుడు మన టెన్త్ క్లాస్ అంటే ఇంకా ఫేర్వెల్ పార్టీ, ఇంకా ఫ్రెషర్స్ కాదు యాన్యువల్ డే వేస్తుంటేనైతే మనం ఇంకా శాంతాబాయ్ అట్లాంటి పాటలు వేసుకునే దుంకుతాం కదా. అవును. అయితే మన ఇంకా వచ్చేసావే లైఫ్లో ఇట్లాంటి సాంగ్స్ వేస్తే అసలు దుంకుతావా నువ్వు? అవునా, కానీ మన ఫోక్ సాంగ్స్ వేసినంత దుంకుతావా? అదే అట్లాంటివి. ఇక నువ్వు ఇట్లా ఇంకా చెప్పాలి, ఎట్లుంది మన ప్రోగ్రామ్, ఎట్లుంది వచ్చే సాంగ్స్ అని ఎట్లున్నాయి తమ్ముడు? హలో, థ్యాంక్ యూ సో మచ్. నువ్వు ఇట్లనే ఫోన్ చేస్తుండవు, మీ అక్కడ కవిత అక్కడ అని అయితే రెగ్యులర్గా మనకు ఫోన్ చేస్తుంటుంది. అసలు ఆమె ఫోన్ చేసినప్పుడు అయితే వచ్చే ఎనర్జీ వేరు. అసలు నిజం చెప్పాలంటే ఇంకా నువ్వు ఇట్లా ఇట్లనే మనకు అందరు కింద కనిపించే నెంబర్ కూడా అన్న. మనకైతే అసలు ఈ ఫోక్ సాంగ్ చూసి నుంచి ఇంకా మనం అసలు మాట్లాడుతున్నప్పుడు అయినా మిగతా చాలా వరకు కూడా మన వీడియోస్ కూడా నిన్న వరకు వేరే గ్రూప్లలో కూడా అట్లా అయితే ఉన్నాయి కదా. ఇప్పుడు నువ్వు పొలం పని కూడా పొలం పని కోతున్నావు చేస్తున్నావు, దాని మీద వచ్చే సాంగ్స్ని నువ్వు వాడుతున్నప్పుడు నీ లోపల ఫీలింగ్ ఎట్లుంది? నేను వాడుతున్నప్పుడు ఇప్పుడు చాలా హ్యాపీగా ఉంటుంది. ప్లస్ నేను పాడు నా యూట్యూబ్ ఛానల్లో పెట్టుకున్నప్పుడు, జనాలలోకి వ్యూస్ వచ్చినప్పుడు, జనాలు నన్ను గుర్తుపట్టి ఫోటోలు దిగుతున్నప్పుడు బాగుందన్న అన్నప్పుడు, అది ఎన్ని కోట్లు ఇచ్చినా ఎన్ని లక్షలు ఇచ్చినా కూడా ఆ ఫీలింగ్ అనేది అద్భుతం. అయితే ఇప్పుడు అయితే ఇంకో ఫోన్ కాల్ తీసుకుందామన్న. ఫోన్ కాల్ తీసుకున్న తర్వాత లేని నుంచో చేసిరో తర్వాత మళ్ళీ మనం మాట్లాడదాం. అప్పుడు తర్వాత నువ్వు ఇంకో మంచి సాంగ్ వాడదు. ఓకే. హాయ్ అండి, హలో, ఎక్కడి నుంచి ఫోన్ చేస్తారు? హలో, ఎక్కడి నుంచి ఫోన్ చేస్తారు? నమస్తే తమ్ముడు, ఎట్లున్నావు, ఏం చేస్తున్నావు? విజయవాడ. ఎట్లుంది మన సారంగధార్య ప్రోగ్రామ్? హలో, చెప్పు. టీ వాల్యూమ్ తక్కువ చేసుకొని మాట్లాడవా. విజయవాడ కదా, నీ పేరు? హలో. అయితే ఇంకా వీళ్ళు పేరు చెప్పినప్పుడు చేయనప్పుడు కూడా కట్ అవుతూ ఉంటుంది కదా. ఒక్కసారి సిగ్నల్స్ లేక డౌన్ అయ్యి కట్ అవుతుంటుంది. అయితే ఇప్పుడు నువ్వు ఈ వరిలు ఈ పొలం పని చేస్తున్నప్పుడు మన ఫోక్ సాంగ్స్, ఇప్పుడు ట్రాక్టర్లు అంటే ఊర్లో మనం చూస్తూ ఉంటాం, ట్రాక్టర్లో మన కేజీవీలు వేసుకొని కొడుతుంటే మాత్రం మొత్తం ఏ ట్రాక్టర్కు చూడు. ఇప్పుడు ఆడనేమో అది గుల్ల మల్లమ్మ కూడలు నడిస్తే ఇటు సైడ్లేమో ఎర్రచీర కట్టుకొని అది గుట్ల వస్తూ ఉంటుంది. అయితే నీకు ఎక్కువ సార్లు మీ ఊర్లో ప్లే అయిన పాట ఏంది? మంచి క్వశ్చన్. అంటే వరి పొలాలలో మనం పనిచేస్తున్నప్పుడు ట్రాక్టర్లలో వచ్చే పాట. ట్రాక్టర్లలో కానీ ఊర్లో ఎక్కువ సార్లు నువ్వు డీజేల కాడికిపోయినావు. నువ్వు కూడా కాలేజ్ చేసినావు కదా, డిగ్రీ చదువుకున్నా, మరి డిగ్రీ పాస్ కదా నువ్వు? ఆయన పాస్ అయినా. మరి అట్లాంటప్పుడు ఒక మంచి సాంగ్ అయితే వాడు. నేను పాడిన పాట పాడానంటవా? నువ్వు పాడిన పాట అయినా సరే, వేరేదైనా సరే. నేను మొన్న ఈ మధ్య రీసెంట్గా ఒక పాట పాడాను, అది
రాయలక్ష్మి రాయలక్ష్మి ను రమ్మన్న చోటాకి రాయలక్ష్మి 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 నే రమ్మన్న చోటాకి రాయలక్ష్మి వరంకి ముందు నిన్ను చూశాను రావులూరి గుడికాడ కలిశాను అయ్ వరంకి ముందు నిన్ను చూశాను రావులూరి గుడికాడ కలిశాను అప్పుడే ప్రేమలో పడ్డాను అప్పటి నుంచి నాకు గుబులు గుబులుగా ఉంది కళ్ళల్లో నీ రూపం కనబడుతూ ఉన్నది చూడాలని ఉంది నాకు కనబడతావో లేదో రాయలక్ష్మి రాయలక్ష్మి రమ్మన్న చోటాకి రాయలక్ష్మి రాయలక్ష్మి హే రాయలక్ష్మి రమ్మన్న చోటాకి రాయలక్ష్మి మస్తు ఉందన్న సాంగ్ అసలు అన్న ఇప్పుడు నువ్వు విన్న ఈ సాంగ్స్ కాకుండా ఎక్కువ సార్లు ఫోక్ సాంగ్స్ అవన్నీ ఇంకా అసలు నువ్వు ముందు నుంచి వచ్చి ఉంటే ఇంకా మంచిగా వాడిపించేటోళ్ళము ఇంకా మస్తు ఉండేది అయితే ఈరోజు కూడా మనకి ఇంకా కొద్దిసేపు మాట్లాడాలి కాల్స్ కాలర్స్ తోటి కూడా మాట్లాడాలి అని ఉంది అయితే ఇంకా మన షో టైం కూడా అయిపోతుంది కాబట్టి ఇక మీరైతే ఈ ప్రోగ్రామ్ సారంగధారియా ప్రోగ్రామ్ డైలీ 11:30 to 12 వరకు వస్తుంది ఇదంతా మళ్ళీ ప్రోగ్రామ్ ఏడ చూడాలి అనకుండా మీరు ఫోర్ సైట్ ఎంటర్టైన్మెంట్ అనే యూట్యూబ్ ఛానల్కి పోయి చూసిర్రు అనుకో అసలు ఫోక్ సింగర్గా పాడదామనుకున్నాం చేద్దామనుకున్న వాళ్ళైతే ఫోర్ సైట్ ఎంటర్టైన్మెంట్ అనే యూట్యూబ్ ఛానల్లో పోయి ఇక్కడ కామెంట్ చేసిర్రు అనుకో మీరు కామెంట్ చేసి మీ నెంబర్ ఆడ పెడితే మీరు వచ్చి లైవ్లో నా పక్కన వచ్చి కూడా పాట పాడచ్చు మీ లోపల ఉన్న టాలెంట్ని కూడా మన రాజ్ మ్యూజిక్ వీసా టీవీ యాజమాన్యం అయితే కొత్త వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ అసలు ఒకసారి నేను పాట పాడితే చాలు లైవ్లో అని ఎంతోమంది అనుకున్న వాళ్ళని తీసుకొచ్చి ముందడుగు వేయడంలో మా రాజ్ మ్యూజిక్ ఎప్పుడు ముందుట ఉంటుంది ఇక రెగ్యులర్గా మేమైతే మళ్ళీ అన్న ఇప్పుడైతే మన టైం అయిపోతుంది ఇక మళ్ళీ రేపు ఇదే టైంకి అయితే వద్దాం ఇద్దరం అయితే ఇప్పుడు బాయ్ చెప్దాం చూస్తూనే ఉండండి సారంగధారియా ప్రోగ్రామ్ ఇక గప్పడదాకుంటా మళ్ళీ రేపు 11:30 to 12 వరకు అయితే మీ ముందు ఉంటా అన్న బాయ్ చెప్దామన్న బాయ్ బాయ్ ఏమని ధన్యవాదాలు చెప్పుకుంటా టీవీకి. హాయ్ ఫ్రెండ్స్, నాది కమ్మ అండి, నా పేరు గుంటి నాగరాజు. ఈ రాజు మ్యూజిక్ వాళ్ళకి నా కృతజ్ఞతలు అండి, నన్ను పిలిచి ఈరోజు నన్ను లైవ్లో చేశారు. ప్లీజ్ నాకు చాలా ధన్యవాదాలండి. ఓకే, థ్యాంక్స్ అండి, థ్యాంక్ యూ. మా ప్రశాంత్ నా ఫ్రెండు, చాలా ఇష్టం నాకు. ప్రశాంత్ అంటే చాలా మంచి వ్యక్తి, చాలా కింద స్థాయి నుంచి ఈ స్థాయికి వచ్చాడు. ఇవి నువ్వు ఎట్లనే ఎదగాలని ఈ రాజు మ్యూజిక్ వాళ్ళు నిన్ను ఇంకా బాగా డెవలప్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ప్లీజ్ మీ గుంటి నాగరాజు ఆల్వేస్. నాకు యూట్యూబ్ ఛానల్ కూడా ఉంది, గుంటి నాగరాజు యూట్యూబ్ ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్, బెల్ ఐకాన్. మీ గుంటి నాగరాజు. బాయ్ బాయ్ బాయ్.